అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన దేశంలో చాలామంది న్యూట్రియంట్స్ ప్రాబ్లం వల్ల సరిగ్గా వాళ్ళ శరీరానికి న్యూట్రియంట్స్ అందకకుండా రక్తహీనత ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రక్తహీనత ప్రధానంగా రావడానికి కారణం ఏమంటే ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ సి డెఫిషియన్సీ, ఆమ్లాలు తక్కువగా ఉండడం, గ్లూకోజ్ తక్కువగా ఉండడం, ఇవన్నీ ఏదైనా ఒక న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ అంటే వాళ్ళకు న్యూట్రిషన్స్ ప్రాబ్లం వల్ల ప్రధానంగా రక్తవృద్ధి తగ్గడానికి కారణమవుతుంది అన్నమాట. ఇప్పటికీ కూడా మన దేశంలో ఎంతోమంది కొండ జాతి వాళ్ళు, అడవ జాతి వాళ్ళు న్యూట్రిషన్ ప్రభావం వల్ల చాలామందికి రక్తహీనత ఉంటుందన్నమాట. అలాంటి వాళ్లకు మన దేశంలో అన్ని మార్కెట్లో దొరికే పండ్లు చౌకగా అంటే ద్రాక్ష పండ్లు. ద్రాక్ష పండ్లలో న్యూట్రిషన్స్ బాగా గమనించి చూస్తే చూడండి, 100 గ్రాముల ద్రాక్ష పండ్లు తీసుకుంటే అందులో మీకు 6% ఆఫ్ ఆర్డిఐ విటమిన్ సి ఉంటుంది. మరి ఐరన్ 1% ఆఫ్ ఆర్డిఐ ఉంటుంది. ప్యాంథనిక్ ఆమ్లాలు 0.050 mg వరకు ఉంటాయి. కాబట్టి రక్తహీనత తగ్గించడానికి విటమిన్ సి, ఐరన్, ప్యాంథనిక్ ఆమ్లాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రక్తవృద్ధి ఇంప్రూవ్మెంట్ కావడానికి కావలసిన న్యూట్రిషన్స్ అంతా సంపూర్ణంగా ద్రాక్షల్లో ఉంటుంది. ఈ ద్రాక్ష పండ్లను మీరు జ్యూసుల రూపంలో తాగించకపోయినా ఈ ద్రాక్ష రసాన్ని తానిక రూపంలో తాగించినా సరే ఎంతో మంచిది, రక్తవృద్ధికి చాలా మంచిది. జస్ట్ ఒక 10 నుంచి 5 ml ఇవ్వండి. తానికలు ఏ విధంగా తాగిస్తారో ఆ విధంగా ఒక 10 లేదా 5 ml ఇంత కొద్దిగా ఇచ్చినా చాలు, వాళ్ళకి కావాల్సినంత ఐరన్, విటమిన్ సి, ప్యాంథనిక్ ఆమ్లాలు వాళ్ళ శరీరానికి లభించి రక్తవృద్ధి ఇంప్రూవ్మెంట్ కావడానికి సహకరిస్తుంది అన్నమాట. ఇది మన దేశంలో అన్ని మార్కెట్లో దొరికే ఈ ద్రాక్ష పండ్లను మీరు జ్యూస్ చేసేటప్పుడు వీటిని బాగా శుభ్రపరచాలి. ఎందుకంటే ద్రాక్ష పండ్లు పండేటప్పుడు ఎక్కువగా కెమికల్స్ స్ప్రే చేసింటారు అన్నమాట. కాబట్టి వీటిని బాగా శుభ్రంగా కడిగి ఇవ్వాలి. ఈ ద్రాక్ష పండ్ల జ్యూస్ తాగితే రక్తవృద్ధితో పాటు ఇంకొక బెనిఫిట్ ఉంది. ప్రధానంగా రక్తహీనత ఉండే వాళ్లకు రక్తం తక్కువ ఉండడమే కాకుండా వాళ్ళు రక్తంలో కూడా గ్లూకోజ్ ఇంకా తగ్గింటుంది, గ్లూకోజ్ శాతం తగ్గిపోయి ఉంటుంది. ఈ ద్రాక్ష పండ్ల జ్యూస్ తాగినప్పుడు ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమిటంటే రక్తవృద్ధిని జాస్తి చేసేయడమే కాకుండా ఇందులో చక్కెరలు, షుగర్ 16 grams ఉంటుంది. 100 ml న్యూట్రిషన్స్ తీసుకుంటే 100 grams వరకు న్యూట్రిషన్స్ తీసుకుంటే ద్రాక్ష పండ్లు అందులో 16 grams వరకు చక్కెర ఉంటుంది. కాబట్టి మరియు కార్బోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి. అంటే గ్లూకోజ్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి పిండి పదార్థాలతో పాటు చక్కెరలు కూడా అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర లెవెల్స్ పెంచి అంటే గ్లూకోజ్ని బ్లడ్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ఎక్స్ట్రాగా లభిస్తుంది అన్నమాట. కాబట్టి రక్తవృద్ధి పెరగాలన్నా కూడా ఐరన్తో పాటు, ఆమ్లాలతో పాటు అంటే ప్యాంథనిక్ ఆమ్లాలతో పాటు మీకు విటమిన్ సి మరియు గ్లూకోజ్ అదనంగా లభిస్తుంది అన్నమాట. బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ద్రాక్ష రసం చాలా మంచిది. 1 నెల రోజుల వరకు మీరు 1 గ్లాస్ అంత కాకుండా జస్ట్ 1 10 ml అంతా ద్రాక్షరసాన్ని 10 ml వరకు రోజు పొద్దున కానీ లేదా సాయంకాలం కానీ రోజుకు ఒకసారి 10 ml రూపంలో మీరు అందిస్తే రక్తహీనత ఉండే చిన్నపిల్లలకు లేదా ముసలి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు రక్తవృద్ధి తొందరగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.